నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఈతోపు గ్రామంలోని గుడి లోపల పూజలు చేస్తున్న పోలేరమ్మ అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ పోసి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కావలి దళిత సంఘాల నాయకులు తెలిపారు. ఈ దాడితో శరీరం మొత్తం కాలిపోయి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పోలేరమ్మకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన వ్యక్తులను పోలీసులు కాపాడడం సిగ్గుచేటని అన్నారు. పోలీసులు తక్షణమే నిందితులను అరెస్టు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. రాజకీయ జోక్యంతో విచారణ కుంటపడుతుందని ఆవేదన చెందారు. వైఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టం ఏమైందని ప్రశ్నించారు. ఇకనైనా అధికారులు తక్షణమే స్పందించి పోలేరమ్మకు న్యాయం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ కావలి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ శ్రీనివాసులు, దళిత సంఘాల అధ్యక్షులు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.